హృదయపూర్వక నమస్కారాలు. అడ్వాన్స్ దీపావళి శుభాకాంక్షలు కూడా. ఈ దీపావళితో మీ యొక్క నిన్నమొడి దాకా ఉన్నటువంటి అనుమానాలు మొత్తం కూడా పటాపంచలైపోతాయి. దీపావళి ద్వారా మీకు ఒక డెఫినెట్గా ఈ యొక్క ఇండస్ట్రీ అనేది గ్రోత్ అనేది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. డెఫినెట్గా హైదరాబాదు నగరానికి సంబంధించి ఇస్ ఏ మెట్రోపాలిటన్ సిటీ. హైదరాబాద్ గ్రోత్ అనేది ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్స్ విచ్ అవర్ గవర్నమెంట్ కమ్స్. నేను కూడా ఈ దానిలో ఒక భాగమే. ఐఎమ్ వన్ అమాంగ్ యూ. కాబట్టి 93లో స్టార్ట్ చేసాం. పాలిటిక్స్కి వచ్చిన తర్వాత సో ఈ కార్యక్రమంలో యాక్టివ్ లేవు. కాబట్టి ఇప్పుడు మా పిల్లలు యాక్టివ్ ఉన్నారు ఇప్పుడు. సో వీఆర్ ఆల్ వన్ ఒకటి. రెండవది, ఈ ప్రభుత్వం ఏర్పడిన 10 మాసాల తర్వాత ఈ మధ్య కాలంలో కొన్ని రకాల అపోహలు ఏవైతే ఏర్పడాయో ఆ అపోహలు మీ మనసులో ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్ని ఇన్సిడెంట్స్ డోంట్ జనరలైజ్ ఇట్. ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రభుత్వమైనా ఏ మంత్రి ఎవరైనా ప్రభుత్వానికి మంచి పేరు రావాలి. ఇంతకుముందు మిత్రుడు బాగా చెప్పినట్టుగా ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ అన్నప్పుడు ఇంకా ఈ మధ్యకాలం మీరు కూడా చూశారు, ముఖ్యమంత్రి గారు మా సహచర మిత్రుడు శ్రీధర్ ఇండస్ట్రీ మినిస్టర్ కూడా వివిధ దేశాలకు వెళ్ళడం జరిగింది. నిన్న మొన్న ఇతర మంత్రులు కూడా సీఎల్ వెళ్ళడం జరిగింది. అంటే ఈ ఉద్దేశం ఏంటి, లక్ష్యం ఏంటి? డెఫినెట్గా హైదరాబాద్ తెలంగాణ స్టేటు హైదరాబాదు ప్రపంచ నగరంగా మారాలనేది ఆకాంక్ష. మరి జరగాలన్నప్పుడు దానికి అవసరమైనటువంటి ఆ వాతావరణం ఏర్పాటు చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈరోజున మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, ఫోర్త్ సిటీ, 3RRR, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఇవన్నీ కూడా దీంతో పాటుగా ఎన్నో ఇండస్ట్రీ ప్రమోషన్లో భాగంగా ఇండస్ట్రీలు వస్తూ ఉన్నాయి. వి గాట్ ది స్టాటిస్టిక్స్. ఇప్పుడే నేను ఇక్కడ విన్నా, మరి మీ 3 రోజుల షోలో కూడా, ఈ ప్రాపర్టీ షోలో కూడా 25,000 మంది ఇక్కడికి రావడం జరిగింది. ఎంక్వైరీస్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఏదైతే 1-2 సంఘటనలు జరిగినాయో వాటిని ఈ రోజున కొంత సోషల్ మీడియా ద్వారా మోర్ ప్రాపగేషన్. జనరల్ పొలిటికల్ ఏముంటుంది, ఏ ప్రభుత్వాన్ని ఏ విధంగా ప్రతిష్టను మసగబార్చాలని ఉంటుంది. సో అందులో భాగంగా కొంచెం జరుగుతూ ఉంటాయి. వాటిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా ఈ యొక్క బిల్డర్స్ సంబంధించి, రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి మీకు కావాల్సినటువంటి, ఎందుకంటే మొట్టమొదటిగా ఈ ప్రభుత్వం ఏర్పడి 10 మాసాల్లో మొదటి 3 మాసాలు గవర్నమెంట్ ఫార్మేషను, క్యాబినెట్ ఫార్మేషను, అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్, తర్వాత 3 మాసాలు పార్లమెంట్ ఎలక్షన్స్, నెట్గా పనిచేసి 3 మంత్సే. సో అందుకనే ఈ యొక్క రంగానికి సంబంధించి ఇష్యూస్ ఏమున్నా అవి కన్వర్షన్స్ కావచ్చు, పర్మిషన్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇప్పుడు కావచ్చు, డిస్కషన్స్ మేము రెగ్యులర్గా వీఆర్ టుగెదర్, మన మంత్రులైనా ముఖ్యమంత్రి గారితో ఇవన్నీ కూడా చర్చిస్తూ ఉంటాం. ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఇప్పుడు ఏదైనా హర్డిల్స్ ఉంటే వాటన్నిటిని కూడా వైపౌట్ చేస్తూ ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ ప్రభుత్వం కృతనిశ్చితంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ రాజధాని నగరాన్ని నిన్న కూడా జరిగింది. మెట్రో విస్తరణ సంబంధించి కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది. ఇండస్ట్రీ కూడా పెద్ద ఎత్తున వచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. రాష్ట్ర ఆదాయం కూడా ఏమవుతుందో డెఫినెట్గా గ్రోత్ ఉంది. కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని ఇష్యూస్లో అప్స్ అండ్ డౌన్స్ ఉండొచ్చు, బట్ డెఫినెట్గా మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ రంగానికి. మీరు ఎవరు కూడా నిరాశ నిస్పృహలు కావాల్సిన అవసరం లేదు. మీకు అవసరమైనటువంటి, మీకు ఇబ్బందులు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఏ పర్మిషన్ ఇబ్బంది లేకుండా వీటిని ముందుకు తీసుకెళ్ళి మీ సమస్య పరిష్కరించే బాధ్యత మాపై ఉంది. మా వంతు పాత్ర తప్పనిసరిగా పోషించే కార్యక్రమం చేస్తాం. అండ్ వీ డోంట్ వాంట్ టు బి ఏ సైలెంట్ స్పెక్టేటర్స్, డెఫినెట్గా. ఎందుకంటే ఇది అందరి ప్రతిష్టకు సంబంధించింది, అందరి ప్రజల భవిష్యత్తుకు సంబంధించింది. ఈ రంగం బాగుంటేనే కదా, నాట్ ఓన్లీ దట్. నౌ ఐఎమ్ ఏ మినిస్టర్ ఫర్ టూరిజం, కల్చర్, ఆర్కియాలజీ అండ్ ఆల్సో ఎక్సైజ్. మరి నా పోర్ట్ఫోలియోనే సక్సెస్ కావాలంటే మీ కూడా సక్సెస్ చేయాలి. ఇది బికాస్ ఇట్స్ ఇంటర్లింక్, యూ కెనాట్ బైఫర్కేట్. సో రియల్ ఎస్టేట్ ఇంతకుముందు చెప్పిన బాగా, రియల్ ఎస్టేట్ ఆదాయం అనేది 3 పువ్వులు 6 కాయల మాదిరిగా వర్ధిల్లితేనే, విరాజిల్లితేనే అన్ని రంగాలు కూడా సక్రమంగా ఉంటాయి. కాబట్టి సో ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. నేను నాతో పాటుగా ఇక్కడ కూర్చున్నటువంటి భట్టి విక్రమార్ గారు కావచ్చు, ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ గారు కావచ్చు,
అలాగే ముఖ్యమంత్రి గారితో నిన్న కూడా మాట్లాడడం జరిగింది. సో ఎటువంటి మీకు ఇబ్బందులు కానీ ఉండవు, ఎటువంటి అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా బీ కాన్ఫిడెంట్, బీ బోల్డ్. ఎందుకంటే ప్రపంచం ప్రపంచమే మన వైపు చూస్తూ ఉంది. 140 కోట్ల జనాభా, ది బెస్ట్ మార్కెట్ ప్రపంచంలో. ఇతర దేశాల్లో కూడా హైదరాబాద్ బెటర్ మార్కెట్ అయిపోయి. సో మనం బయటికి వెళ్ళడం కాదు, బయట వాళ్ళకి రప్పించేట్టు కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అట్లాగే నాగార్జున సాగర్లో ఇటు శ్రీశైలం దగ్గర మరి ప్లానింగ్ టు గో ఫర్ ఏ 5-స్టార్ హోటల్ మరి ప్రమోషన్ ఆఫ్ టూరిజం అండ్ టూరిజం డిపార్ట్మెంట్ టూరిజం సంబంధించి కూడా యాక్చువల్లీ ఇస్ అ నెగ్లెక్టెడ్ సెక్టర్ సో ఫార్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఫర్ ఫ్యూ డికేడ్స్. ఎందుకంటే చూస్తూ ఉన్నప్పుడు దుబాయ్లో ఏముంది, సింగపూర్లో ఏముంది, ఇసుక తప్ప, బట్ దేర్ ఇన్కమ్ లెవెల్స్, దేర్ పర్చేజింగ్ కెపాసిటీ ఆఫ్ ద్వారా సో హై. అంటే ఏమీ లేని ఆ దేశాల్లో ఆ స్థాయికి పోయినప్పుడు మరి అన్నీ ఉన్నటువంటి మన దేశంలో, అంటే మన దగ్గర చారిత్రక సంపద ఉంది, చారిత్రక కట్టడాలు ఉన్నాయి, సంస్కృతి ఉంది, హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ, వాటర్ బాడీస్ ఉన్నాయి, న్యాచురల్ రిసోర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఎన్ని రకాలుగా ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా దీన్ని అంటే అన్ని రంగాలు, రియల్ ఎస్టేట్ అయినా, ఇండస్ట్రియల్ గ్రోత్ అయినా, టూరిజం ఇష్యూలైనా, సో డెఫినెట్గా ఈ యొక్క హైదరాబాద్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. మీకు ఎప్పుడు ఏ సమస్య ఏది ఉన్నా కూడా డోంట్ హెసిటేట్ టు కాల్ ఆర్ డోంట్ హెసిటేట్ టు ఆస్క్. వీఆర్ టుగెదర్, వీఆర్ విత్ యూ. థ్యాంక్ యూ వనడాల్. మరొకసారి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వనడాల్.